మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. ప్రస్తుతానికి ఆయన వైసీపీ నుండి తిరిగి తెలుగుదేశం గూటికి చేరనున్నారు. నాయుడు గారు ఎట్లుంటే అటు రాజకీయం మారుతుందన్నది ఓ అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో సీన్ రివర్స్ చేస్తారన్నది కొందరి వాదన. ఎస్వి నాయుడు రాజకీయ సమీకరణాలు ఇప్పుడు హాట్ టాపిక్. ఎస్వి నాయుడు టీడీపీకి వెళితే ఎవరికి నష్టం ఎవరికి లాభం? వైసీపీకి భారీ షాక్ తగులుతుందా? శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఆయనకు ఎటువంటి పదవి లేదు, సీనియర్ నాయకుడిగా చలామణి అవుతూ వచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా పేరుంది, పోటీ చేసింది 2 సార్లు మాత్రమే. అసలు ఎస్వి నాయుడు శ్రీకాళహస్తి రాజకీయాన్ని శాసిస్తారా? మొదటగా తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచూడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఎస్వి నాయుడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ లోకి మారి తన రాజకీయ గురువుపైనే పోటీ చేసి గెలుపొందాడు. మరల 2009 ఎన్నికల్లో గోపాలకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక 2014లో అనేక పరిణామాల మధ్య మళ్లీ తిరిగి టీడీపీలో చేరారు. 2019లో తెలుగుదేశాన్ని వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇప్పుడు 2024 ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో టీడీపీ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎదిగారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టీడీపీ పోటాపోటీ పడేవి. కాంగ్రెస్ కనుమరుగైపోయాక ఆస్థానంలో వైసీపీ చేరింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా నిలబెట్టారు ఆయన. వివాద రహితకుడిగా పేరుగాంచి తన సామ్రాజ్యంలోకి మరో పార్టీ అడుగు పెట్టకుండా చూశారు. ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి ఎస్వి నాయుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004లో ఆయనపై పోటీ చేసి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. చివరకు 2009లో ఎస్వి నాయుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన బియ్యపు మధుసూదన్ రెడ్డి పైన గెలుపొందారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు బొజ్జల. ఇక 2019 నాటికి అనారోగ్యం కారణంతో ఎన్నికలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డిని నిలబెట్టింది టీడీపీ. అదే సమయంలో మళ్లీ గురువును విడిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎస్వి నాయుడు. ఆ ఎన్నికల్లో బియ్యపు మధుసూదన్ రెడ్డికి సపోర్ట్ కూడా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున బియ్యపు మధుసూదన్ రెడ్డి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు. కారణం జగన్ మానియానో లేక టీడీపీపై వ్యతిరేకతనో లేక బొజ్జల సుధీర్ రెడ్డికి మొదటి ఎన్నికలో లేక ఎస్వి నాయుడు పార్టీ మారడం, ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు అంతుచిక్కలేదు. అయితే ఇప్పుడు ఎస్వి నాయుడు నష్టం చేకూరుస్తారని అటు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు భయపడుతున్నాయట. అయితే నాయుడు వల్ల ఎవరికీ నష్టం లేదన్నది కొందరి వాదన. నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే అన్నిటిలోనూ ఆయన ప్రభావం కనిపిస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు ఎస్వి నాయుడు వర్గం మళ్లీ ఎంట్రీ ఇస్తే మా పరిస్థితి ఏంటి అన్నది టీడీపీ నాయకుల మాట. ఈ 4 ఏళ్లుగా అనేక ఇబ్బందులకు గురయ్యాం, ఇప్పుడు మధ్యలో వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తారా అన్నది వారి వాదన. తండ్రిలా రాజకీయం అనుభవం లేకపోయినా ఈ 4 ఏళ్ల పాటు వైసీపీతో పోరాడుతూ వస్తున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. టీడీపీ అధిష్టానం సైతం బొజ్జల సుధీర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఎమ్మెల్యేగా గెలిచింది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఇప్పుడు వైసీపీలో ఉన్నది అదే వర్గము, టీడీపీలో ఉన్నది అదే సామాజిక వర్గం. ఇటు బొజ్జల కుటుంబం గత 30 ఏళ్లుగా చంద్రబాబుకు అత్యంత సన్నిహిత కుటుంబం. ఇటు బియ్యపు మధుసూదన్ రెడ్డి జగన్ కు నమ్మకస్తుడు. ఇక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పురుషులు మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తూ వచ్చారు. మొదటిసారిగా 2019లో జనసేన పార్టీ మహిళలను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది.
జనసేనకు క్యాడర్ లేకపోవడం ప్రధాన సమస్య. ఈ నియోజకవర్గంలో టీడీపీ క్యాడరే అందుచిక్కకుండా పోవడం ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ నియోజకవర్గంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మినహాయించి రెండోసారి గెలిచిన వ్యక్తి లేరు. అందరికీ ఒకేసారి అవకాశం ఇస్తూ వచ్చారు ఇక్కడి ప్రజలు. అయితే అనూహ్యంగా 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి బిఎపు మత్సుదన్ రెడ్డి 2019లో అఖండ మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నారు ఎమ్మెల్యే బిఎపు మత్సుదన్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఏదో ఒక రూపంలో ప్రజల మధ్య ఉంటున్నారు. గతంలో ఏ నాయకుడు లేని విధంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉంటున్నారు, వాటిని పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇది గత పాలకులతో పోలిస్తే బిఎపు మత్సుదన్ రెడ్డికి ప్రత్యేకత ఉంది. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండడం ఈయన ప్రత్యేకత. నెలకు ఒకసారైనా ప్రతి మండలంలో పర్యటించడం మరో ప్రత్యేకత. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అసలు ఈ నియోజకవర్గంలో మిగతా పార్టీల అభ్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితి ప్రజలది. ఇక బిఎపు మత్సుదన్ రెడ్డికి మైనారిటీలు నీడలా ఉన్నారు. వాడవాడలా తిరిగి అక్కడ ప్రజలకు ఏం కావాలో అడిగి తెలుసుకోవడం ఆయన రాజకీయ బలం. కుల మతాలకు అతీతంగా ఆయన అందరితో సరదాగా మాట్లాడటం ఆయనకు కలిసి వచ్చిన అంశం. ఇక రాజకీయ ప్రత్యర్థులకు సవాళ్లు విసరడంలోనూ తీసిపోరు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రావడం బిఎపు మత్సుదన్ రెడ్డికి ప్లస్ అవుతూ వస్తుంది. ఇక 2019 ఎన్నికల నుండి బొజ్జల సుధీర్ రెడ్డి ఒంటరి ప్రయాణమే చేస్తున్నాడు. పార్టీలో క్యాడర్ అంతగా వెన్నంటి రాకపోవడం, కొంతమంది నాయకులు ఎన్నికల ముందే దూరం కావడం, టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన నాయకత్వం నచ్చకో కొందరు వైసీపీలోకి వెళ్లిపోవడం, ఇలా అనేకం సుధీర్ రెడ్డిని వెంటాడుతూనే వస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే బిఎపు మత్సుదన్ రెడ్డి పైన విమర్శలు సవాళ్లు విసురుతూనే వస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజల్లో తరచూ తిరగడం లేదన్నది టీడీపీ క్యాడర్లోని ఒక వాదన. తండ్రి అపార రాజకీయ అనుభవము, సేవలు ఆయనకు ఏమాత్రం కలిసి రాకపోవడం పెద్ద మైనస్. ఇక ఇప్పుడు తిరిగి ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరుతున్నారు. అయితే ఆయన వర్గం వాదన ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ 4 ఏళ్లుగా రాజకీయం అనేక మలుపులు తిరిగింది. వైసీపీ ఎప్పటికప్పుడు టీడీపీని కట్టడి చేస్తూనే వస్తూ ఉంది. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. టీడీపీ వైసీపీకి యుద్ధం జరగబోతోంది. ఇప్పుడు ఎస్సీవీ నాయుడు టీడీపీలోకి వెళ్లి తిరిగి తెలుగుదేశానికి ఈ నియోజకవర్గంలో పూర్తి వైభవాన్ని తెస్తారా? నాయుడు గారు రాకతో బొజ్జల సుధీర్ రెడ్డికి నష్టం లేదా? బిఎపు మత్సుదన్ రెడ్డిని తెలుగుదేశం ఓడించగలరా? టీడీపీని మళ్లీ గాడిలో పెట్టగలరా? క్యాడర్ను మళ్లీ ఒక దాటిపై చేర్చగలరా? రెండోసారి గెలిచి చరిత్ర తిరగ రాసేందుకు సిద్ధమవుతున్న బిఎపు మత్సుదన్ రెడ్డిని కట్టడి చేయగలరా? వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? వేచి చూడాలి మరి.